కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క నాయకుడిని సస్పెండ్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఉనికి ఎక్కడా కోల్పోవద్దని ఆ పార్టీ నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేశం పట్టణ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ అన్నారు. గురువారం నర్సాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అని ఒక్క లీడర్ పోయినంత మాత్రాన 100 మంది కార్యకర్తలు పుట్టుకొస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారైనా క్రమశిక్షణ తప్పితే ఇలాంటి గతి కొనసాగుతుందని అన్నారు. ఆంజనేయ గౌడ్ చేసిన సవాళ్లను వారు నిరూపించాలని మీరు కూడా విచారణకు సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి నాయకులు సురేష్ నాయక్, అశోక్, రాధాకృష్ణ, సుధీర్, ఉదయ్, చంద్ర రెడ్డి, రషీద్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకుపోయి పౌల్ట్రీ ఫామ్ లో పోయి విందు భోజనం చేయాల్సిన అవసరం ఏంది? ఆ టైంలో ఒక బాధ్యత గల వ్యక్తి వీడా తీసుకుపోయి నువ్వు అక్కడ పోయి విందు భోజనం అవసరం ఏంది? గతం చూస్తే 2019లో టీసీ అనేది ఎంపీటీసీలో 5-5 వచ్చి తగ్గా పరిచిన అధికార పోటీలకు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలకు తగ్గా పరిచి ఎంపీపీని కైవసం చేసుకున్నాం. మరి అదే బట్ తను వెంటనే వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో ఏది ఒక సీట్ ఉండేది? అంతకుముందు పెద్ద పెద్దగా మాట్లాడారు ప్రెస్ మీడియా ముందు, ప్రింట్ మీడియా ముందు పెద్ద పెద్దగా వాగినాం. వాళ్ళకు మరి స్థానిక ఎన్నికలది ఇదేది రిజల్ట్? ఏది 4 సీట్లు అనుకున్నాం మేము. ఏది తర్వాత డీసీసీ ఏది ఏమైపోయింది? అమ్ముడు పోతే ఏం చేశాను? మళ్ళీ ఎటువైంది నీది? పెద్ద పెద్ద వచ్చే వ్యక్తి కాదు. మళ్ళీ దేనికైనా అడిగిరాడు కాంగ్రెస్ పార్టీ అందరూ నిస్వార్థంగా ఉన్నాం మేము. ఈరోజు అందరూ కూడా ఆనాటి నుంచి చూడాలి. నువ్వు అంటున్నావు 30 సంవత్సరాలు మేము బయట బర్త్ నుంచి ఉన్నాం పార్టీ నుండి. మా డాడీ గతంలోనే చేసాడు తొలి ఇది ఎంపీపీగా. నువ్వు 20-30 సంవత్సరాల కింద వచ్చి మేము అధ్యక్షం విజయం పెద్ద పెద్ద వాడుతున్నాము. మేము పుట్టినప్పటి నుంచి ఉన్నాం. నీ సంగతి తెలియదు మాకు, అన్నీ తెలుసు మాకు. ఒకటి నేను సవాల్ చేస్తుంది ఏంటంటే కోర్టులు ఇళ్ళున్న కోర్టులు ఉన్నారు అలా నువ్వు 15 రోజులలో నేను మళ్ళీ పార్టీలకు వచ్చి నేను ప్రక్షాళన చేసి వాళ్ళని బయట పెడతాను అంటుంది కదా. ఆ మాటను నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇంకా పార్టీ కూడా ఇంకా బాగా డెవలప్ చెందుతుంది. ఇంకోటి ఎవరు కోవటం అనే దాని మీద ఛాలెంజ్ చేస్తాను. ఛాలెంజ్ చేయదలుచుకుని ఏంటంటే ప్రతి ప్రెస్ మీట్లా ఎప్పుడు ఆయన పార్టీలు ఉన్నప్పుడు ధర్మారం భూములు ధర్మారం భూములు అని ఎప్పుడు ధర్మారం భూమి అంటే మాకు అసలే తెలియదు. ఏడున్నదని తెలియదు, ఆ గుంట ఏడున్నది ఎక్కడ తెలియదు. ఆ భూముల మీద పోరాటం చేసి ఆయన ఎవరు కింబా మల్లన్న తీసుకొచ్చి ఏంటి వాళ్ళని తీసుకొచ్చి మీ ప్రెస్ వాళ్ళు అందరూ ప్రతిసారి ఎప్పుడు ఆ మురళీధర్ యాదవ్ మీద ఏపటి నిందలు మొక్కు ఆ ధర్మరంభుల మీదనే ఎలకాలం ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అదే పని పెట్టుకొని ఈరోజు ఆ ధర్మరంభుల గురించి ఎటువైంది? ఆ ధర్మరంభుల మీద ఎప్పుడైతే మళ్ళీ నువ్వు నిక్కచ్చిగా మళ్ళా నువ్వు దాని మీద పోరాటం చేస్తే నువ్వు నిజానికి కోర్టు కాకుండా మేము నమ్ముతాం. ఎందుకు ధర్మరం గురించి మళ్ళీ పార్టీ ఈరోజు 150 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎంత పెద్దవారికైనా శిక్ష తప్పదని. ఎందుకంటే ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ తన దగ్గర ఉండి మళ్ళీ వేరే వాళ్ళకు మనం సపోర్ట్ చేయడం అదంతా వీళ్ళెవరో చేసింది కాదు. జీసీసీ అధిష్టాన వర్గమే ఎన్నికలలో ఎవరెవరు ఏం చేసిరనేటటువంటి రిపోర్ట్ తెప్పించుకొని మరి ఆ విధంగా సస్పెండ్ చేయడం జరిగింది. దానికి ఏంటంటే తను ఏం చేసుకుందామో చెప్పాలి కానీ కాంగ్రెస్ పార్టీ నాతోనే ఉంది, నర్సాపూర్లో నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు అని అంటే అది సమంజసమే కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 40-45 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి నాయకులు ఉన్నాం. అంత వీళ్ళు రాజకీయంలోకి రాకముందే మేము ఎన్నో పదవులు అనుభవించిన వాళ్ళం. మేము అలాంటి కాంగ్రెస్ పార్టీకి నేనే దిక్కు, నర్సాపూర్లో ఎవరు లేరు, నేనే జెండాలు కట్టినని ఎవరం కూడా విరవివద్దు. ఇది పార్టీ కన్నతల్లి లాంటిది. నువ్వు ఏమైతే తప్పులు మనం నేను తప్పు చేసినా పార్టీ నన్ను సస్పెండ్ చేస్తుంది. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు కూడా చేయొద్దు. ఏదన్నా ఉంటే నిక్కచ్చిగా ఉండుర్రి, కార్యక్రమాలు చేయరు పార్టీకి. కానీ పార్టీకి ద్రోహం చేస్తే ఎంత పెద్దటి వారికైనా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి అట్లాగే క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు కోదండరామ్ రెడ్డి గారు మీరు పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాము. మరి తను కూడా
అందరు అధిష్టానానికి తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరైతే పిసిసిల ప్రధాన కార్యదర్శులు కానీ స్పోక్ పర్సన్ కానీ ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా ఎవరు ఏం పనిచేశారు అనేది వాళ్ళకు తెలుసు. అధిష్టానానికి అధిష్టానము ఏదైతే నిర్ణయం తీసుకున్నో దానికి అందరం మేము కూడా కట్టుబడి ఉన్నాం. చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్య తీసుకుంటామని వాళ్ళు కూడా హెచ్చరించారు. కాబట్టి మేమందరం కూడా పార్టీకి ఎలాంటి ద్రోహం చేయకుండా పార్టీకి కట్టుబడి ఉంటామని మేము కోరుకుంటున్నాము.